జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అదే రకంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాటి వాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా బయటికి రావాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గాన ప్రతిపక్షాలు అనేవాళ్ళు ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్తారు, లేదా చేసిన పనుల గురించి చెప్తారు, లేదా చేయబోయే పనుల గురించి చెప్తారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ మాట మాట్లాడితే అంతు చూస్తాము, మా ప్రభుత్వం వస్తే గాన ఎవరిని ఉండనీయము, కేసులలో ఇరికిస్తాము, భౌతికంగా లేకుండా చేస్తాము, ఎర్ర బుక్కులలో రాసుకున్నాము, చివరికి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వదలమని చెప్పి చెప్పడము. ఎందుకంటే గాన సమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడితే గాన రెచ్చిపోయే మనుషులు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే మంచి చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉంటారో చెడుకు ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా అంతేమందే ఉంటారు. ఇప్పుడు ఈ సమాజంలో డేరా బాబా అని ఒకడు ఉన్నాడు, ఆ డేరా బాబాకు కూడా అభిమానులు ఉంటారు. ఆ డేరా బాబా చెప్పేది వినేదానికి కూడా కొన్ని వందల మంది భక్తులు పోతుంటారు. కానీ డేరా బాబా చేయని పాపాలే లేవు. అట్లనే చంద్రబాబు నాయుడు కూడా నిరంతరము నిత్యము ప్రజలను రెచ్చగొట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుచుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డిని ఉండనీయకూడదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేస్తాము, నీ అంతు చూస్తాము, ఇటువంటి మాటలన్నీ బహిరంగ సభలల్లో ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే దానికి ప్రభావితులయ్యి ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాం. అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా ఇట ప్రజలను రెచ్చగొట్టకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైనే రాయిదాడి చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టకరం. ఒకవేళ నిజంగానే ఇటువంటి సంఘటనలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటే గాన అధికార పార్టీలో ఉండే మేము చేయాలనుకుంటే ఎంతసేపు అని, కానీ ప్రజలకు మంచి చేయాలా, ప్రజలకు మంచి చేస్తే ప్రజలకు ఓట్లే ప్రజలే మాకు ఆశీర్వదిస్తారనే అభిప్రాయంతో మేముంటే ఏ సంఘటన అయినా కూడా రాజకీయం చేయాలా, ఆ రాజకీయం చేసి లబ్ధి పొందాలా అని ఆలోచిస్తుండేది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రతిపక్షాలకు కానీ ఒక హెచ్చరిక ఏం రా అంటే మీ పద్ధతులు కానీ మార్చుకోకపోతే ఒక 28 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. 4 సిద్ధం సభలు చేస్తే 4 సిద్ధం బస్సు యాత్ర సక్సెస్ అయినాయి. మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర చేస్తే గాన పులివెందల కంటే ఎక్కువ పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లాలో, విజయవాడలో ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయాలా, భయపీయాలా, కార్యకర్తలలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి పనులు చేయడం నిజంగానే ఒక చేతగాని రాజకీయ నాయకులు చేసే పని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరో కనుక్కోవాలా, వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే గాన ఇటువంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల ప్రతి నియోజకవర్గాలలో కూడా గొడవలు జరిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.